ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 12,450 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే దాంట్లో కనీసం 20% ఖర్చు పెట్టిన ఈ ముఖ్యమంత్రి రాయలసీమను ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈసారి నీళ్లు వచ్చాయా మీకు? వచ్చాయా నీళ్లు? నేనుంటే నీళ్లు రాకుండా ఉండే పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మన దూరదృష్టి. నేనేం ఆలోచించాను, ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన రోజునే రాయలసీమకు నీళ్లు తేవాలని ముచ్చు మర్రి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఫైనలైజ్ చేశాను. దానివల్ల నీళ్లు కిందికి పోయినా ఆ నీళ్లన్నీ లిఫ్ట్ చేసే అవకాశాన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు, శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేయాలని కృష్ణా డెల్టాకి పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ఆ 120 టీఎంసీ నీళ్లు ఎక్కడ పెట్టామంటే శ్రీశైలంలో పెట్టాం. ఆ నీళ్లు ఎవరికి ఇచ్చామంటే రాయలసీమకి ఇచ్చాం. అదే నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే అప్పటికే టెండర్లు పిలిచాను, గోదావరి నీళ్లు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కు తీసుకురావాలని. 250 టీఎంసీ నీళ్లు అక్కడ తెచ్చేవాళ్ళం, అక్కడ నీళ్లు ఇచ్చేవాళ్ళం. ఆ నీళ్లు కూడా శ్రీశైలం ఉండేటివి. అంటే దగ్గర దగ్గర 350 టీఎంసీ నీళ్లు రాయలసీమకి ఇవ్వాలని నా కల, నా ఆలోచన. అది వచ్చుంటే కరువు అనే మాట ఉండేది కాదు. ఆ తర్వాత ఆలోచించాను, గోదావరి నీళ్లు నేరుగా నాగార్ సాగర్ దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి నల్లమలై అడవుల్లో ఒక టన్నెల్ కొట్టి నేరుగా బనకచర్లకు తీసుకురావాలనేది నా ఆలోచన. అది నా దూరదృష్టి.